వారంతా ఒకప్పటి కోస్టార్లే కానీ ఇప్పుడు కౌంటర్లు ఇచ్చుకున్నారు జనసేన నిర్వహించిన సభపై ఇటీవల మినిస్టర్ రోజా చేసిన కామెంట్స్ కు తాజాగా టాలీవుడ్ యాక్టర్ బ్రహ్మాజీ రియాక్ట్ అయ్యారు హైపర్ ఆది లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళేతో చిన్న చిన్న షోస్ చేసుకుంటూ ఆడపాదడప సినిమాల్లో నటిస్తూ ఉంటారు మెగా ఫ్యామిలీలో ఏడుగురు హీరోలు ఉన్నారు వాళ్ళ గురించి ఏమైనా నెగటివ్ గా మాట్లాడితే సినిమాల్లో ఎక్కడ అవకాశాలు రావు అని భయపడతారంటూ కామెంట్స్ చేశారు రోజా అది కేవలం భయంతో చేస్తున్న సపోర్ట్ కానీ ప్రేమతో చేస్తున్న సపోర్ట్ కాదంటూ చెప్పుకొచ్చారు స్ట్రైట్ అవే పొలిటిక్స్ ఉండాలి నువ్వేం చేస్తావు నేనేం చేస్తా ప్రజలకి నువ్వు చెప్పిన మానిఫెస్టో గాని నేను చెప్పిన మానిఫెస్టో లేదా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసి మెప్పించు లేదా మేము వచ్చినప్పుడు మేము చేసి మెప్పిస్తాం అంతేగాని వల్గర్గా మాట్లాడటం వల్ల అబద్ధాలు చెప్పడం వల్ల ఏమొస్తుంది ఈరోజు భారతదేశంలో టూరిజం థర్డ్ ప్లేస్లో ఉంటే రోజా 18వ ప్లేస్కి వెళ్ళిపోయింది నువ్వు వచ్చాక నువ్వు దిగిపోయే రోజుకి 20 ప్లేస్కి వస్తుంది అంటాడు అంటే వాళ్ళు ఎంత అజ్ఞానంలో మనం అర్థం చేసుకోవాలి సో పాపం వాళ్ళని చూసి జాలిపట్టడం తప్ప మనం ఏం చేయలేము కానీ ఎవడు ఏమనుకున్నా కూడా నేను ఆగే పరిస్థితి లేదు మీరు నన్ను చూశారు రెండుసార్లు ఓడిపోయిన దాన్ని ఈ మాటలు కనుక నేను పట్టించుకుంటే ఇంట్లో కూర్చొని ఉంటా ఈరోజు మంత్రిని అయ్యాను అంటే మన కోసము కొన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు మనని అభిమానించే మంది కొన్ని కోట్ల మంది ఉన్నారు ఎవడో పిల్ల పిత్రేగాడు పెద్ద పిత్రేగాడు ఎవడో 10 మంది తిడుతున్నారని వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఏం చేయలేం వాళ్ళు ఎంత అండి వాళ్ళ ప్రాణం ఎంత సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్ వాళ్ళు ఎంత చెప్పండి మనుషులు పాపం వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు మీకు తెలిందేముంది మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు కానీ ప్రేమతో ఎవరూ లేరు రోజా కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా దీనిపై సీనియర్ నటుడు బ్రహ్మాజీ స్పందించారు తనను ఎప్పుడు మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్ చేయమని కానీ పార్టీలో చేరమని కానీ అడగలేదు చిన్న ఆర్టిస్ట్లే కదా అంత భయపడతారు ఎందుకు అంటూ రోజా కామెంట్స్ వీడియోను కోట్విట్ చేశారు బ్రహ్మాజీ మినిస్టర్ రోజా జనసేన నేత నాగబాబు హైపర్ ఆదిలు కలిసి బుల్లితెరపై బొకే వేదిక పంచుకుని కామెడీ షోలు చేసినవారు ఒకరినొకరు గౌరవించుకుంటూ ముగ్గురు మంచి రిలేషన్తో సాగారు అయితే రాజకీయంగా వచ్చేసరికి రోజా నాగబాబు ప్రత్యర్థులు దీంతో ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు సంధిస్తున్నారు ఈ క్రమంలో హైపర్ ఆది ఇటీవల శ్రీకాకుళం సభలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు దీనిపై రోజా రియాక్ట్ అవ్వగా చిన్న ఆర్టిస్టుల కామెంట్స్ కు కూడా కంగారెందుకు అన్నట్లుగా బ్రహ్మాజీ స్పందించారు రోజా బ్రహ్మాజీలు కూడా ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే రాజకీయాలకు వచ్చేసరికి కామెంట్స్ రియాక్షన్స్ కామనేగా మరి